సంవత్సరాల నుంచి పోరాడినందుకు ప్రతిరోజు హసిదార వ్రతంలో పోరాడిన వెంకటకృష్ణ కూడా మా పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్లు మీ మీద వచ్చిన విషయం నాకు బాగా తెలుసు. సో అంత ఒత్తిడిని తట్టుకొని ఈ అధర్మ ప్రభుత్వం మీద మీరు నిరంతరం పోరాటం చేశారు. ఫైనల్గా యూ ఆల్సో హ్యావ్ ఏమంటారు అ పీస్ ఇన్ దిస్ ఎంటైర్ విక్టరీ. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటంటే రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇందాక చెప్పాను కదా నేను జస్ట్ మూడు అని, ఆ మూడు కూడా వస్తే పరిపూర్ణం అవుతుంది సర్వే అని. ఆ మూడిట్లో ఒకటి వచ్చింది, రెండు వచ్చేసాయి. ఒకటి వైసీపీకి, సారీ ఒకటి జనసేనకి యాడ్ అయింది, ఒకటి టీడీపీకి యాడ్ అయింది. ఇంకొకటి వస్తే ఆ సర్వే సంపూర్ణం అవుతుంది. అది ఎలా జరిగింది, ఏంటి అంత పర్ఫెక్ట్గా ఎలా జరిగింది అనేది మనం మాట్లాడటానికి మనతో కేకే సర్వే గడిచిన 4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కూడా సెన్సేషన్గా ఉన్న కేకే మన డిబేట్లో ఉన్నారు. కేకే గారు వెల్కమ్, కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా మామూలు కంగ్రాచులేషన్స్ కాదు మీకు, అంటే ఏ పార్టీకి ఇచ్చారనేది నాకు అనవసరం, కానీ అందుకే అన్నా అదే చెప్తున్నా. అంత పర్ఫెక్ట్గా చేసినందుకు కో ప్రొఫెషనల్ దిగా నేను మీకు సన్మానం చేయాలి నిజానికి. మీరు ఒక ప్రొఫెషనల్, మాదొక ప్రొఫెషనల్. ప్రొఫెషనల్లో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ చూపించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు మా అమర్ ఉన్నాడు, వీళ్ళు సిబిఎన్ ఫోరం అని చెప్పి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కలిసి తిరిగి మొత్తం రాష్ట్రం అంతా దాదాపు 3-4 నెలలు కష్టపడి చిరిగారు అంతా, అన్న 150 పైన వస్తాయి అనేవాడు. అంటే ఇది ఉజ్జాయింపు, అదేం ప్రొఫెషనల్ థింగ్ కాదు, కానీ ఒక అవగాహన.